హాయ్ ఓస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాడి కోసం ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, మొన్న ఎంటెక్ జేఎన్టీకేఈ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి, మరి ఎంసీఏ ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ రిలీజ్ కాలేదు, ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి. క్రితం అప్డేట్లో ఒక చిన్న తప్పు జరిగిందనమాట, అది ఏంటని చెప్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ముందుగా డిస్క్రిప్షన్లో దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, మొన్న వచ్చేసరికి ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ ఎంసీఏ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్స్ గురించి చెప్పినప్పుడు పేపర్ వాల్యుయేషన్ అయిపోయినట్టంటే ఈ ఏరియాలో ఫేజ్ వన్ ఫేజ్ టూ కంప్లీట్ అయిన ఫేజ్ త్రీ అనేది కంప్లీట్ కాలే, అది మనకు అప్డేట్ రాలే. అయితే మొన్న మండే రోజు అడిగితే ఈ థర్డ్ ఫేజ్ కంప్లీట్ కాలేదని చెప్పారు. అయితే తక్కువ ఉంటాయి కాబట్టి ఇవి ఎంబీఏవి, కాలేజెస్ కూడా కాలేజెస్లో సీట్లు కూడా 60 ఉంటాయి కాబట్టి. సో ఈ పాటికి అయిపోయి ఉంటే, మార్క్స్ ఎంటరింగ్ కనుక అయి ఉంటే మాత్రం రిజల్ట్స్ రిలీజ్ అవ్వడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ అవ్వచ్చు. అయితే నిన్న మొన్న నుంచి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఇది చెప్పాలా వద్దా అని చెప్పేసి ఆగాను అనమాట. అయితే మెసేజ్లు పెడతా ఉన్నారు వాళ్ళందరికీ, ఇక రిప్లైలు ఇచ్చి ఇచ్చి అంత పెద్ద మెసేజ్లు టైప్ చేయాలంటే ఇబ్బందిగా ఉండి ఇక వీడియో చేయటం అయితే జరిగింది, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ ఎంబీఏ థర్డ్ సెమిస్టర్ ఎంసీఏ కూడా, ఇందులో ఎంసీఏ ఇంక్లూడ్ చేయలేదు నేను, ఎంబీఏ ఎంసీఏ రెండు కూడా వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ అయిపోయినట్టు అయితే మార్క్స్ ఎంట్రింగ్ అయిపోయాక ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రావచ్చు. ఎందుకంటే ఈ వీక్లో వచ్చేసరికి 1-2 బీటెక్, 1-1 బీటెక్ రిజల్ట్స్ రావాల్సింది. 1-1 కూడా కాదు, 1-2 జేఎన్టీకేవి రిజల్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది. మరి అవి రిలీజ్ చేస్తే మరి వస్తాయా అని చెప్పేసి అనిద్దంలో ఉంది. మొత్తానికైతే రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి. మరి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఏమన్నా ఈ రిజల్ట్ రిలీజ్ కావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఒకటే మిగిలిపోద్ది కా ఆ రిజల్ట్స్ కానీ డిక్లేర్ అయిపోతుంది 1-1-1-2. ఇదను ఎంసీఏ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.